నీ సంగీతంతో నన్ను ఆకట్టుకున్నావు. నీకు ఏదైనా బహుమతి ఇవ్వాలి. ఈ ఉంగరం నీ వేలికి తొడిగితే నీకు అభ్యంతరం లేదుగా. ఏమిటమ్మా ఏమైంది? నేను ఎలా సంగీతం నేర్చుకుంటాను? నా కోరిక ఎలా తీరుతుంది? ఈ మాత్రానికి అంత అసహ్య పడతాలా? ఆయన అందుకే తిట్టి పోస్తుంటారు నాకు సంగీత జ్ఞానం లేదని. ముదరిష్టపు సంగీతం నాకు అసలు అప్డేట్ లేదు. నాకెక్కడ దూరం అయిపోతారోనని భయం వేస్తుంది. నా కాపురం కూలిపోతుందేమోనని భయంగా ఉంది. జేకేబీ గారా, నూరేళ్ళ ఆయుష్. జ్ఞానం ఉందా నీకు? అన్యాయంగా చచ్చిపోయి వాడిగా రాసుకెళ్ళి తాగడానికి లిమిట్ ఉండదు. క్షమించాలి, లిమిట్ ఉంది. 200 కొట్టా. 400. జేకేబీ గారు కనిపిస్తే సిగ్గుపడేలా అరగాలనుకున్నా, అందుకే 400 కొట్టా. ఏయ్ అద్దు మీరేవో, పళ్ళు రాలిపోతాయి. నువ్వు కదా, నేను మాట్లాడతా. ఏమిట్రా తాగొచ్చి చిందులేస్తున్నావు? కచ్చేది లేదు, అందుకే రాగా. నువ్వు తప్పు దారిలో పోతున్నావు. ఇప్పుడు మీరెడుతున్నారే కార్లు అడ్డదారుల్లో అలల పక్కగా ఎక్కడికండి? అది తప్పు కాదా? నన్ను తాగొద్దని మందలించడానికి మీకున్న యోగ్యత ఏంటి? ఇంట్లో అందమైన పేలం ఉండగా ఇంకో మాట మాట్లాడావో పళ్ళు కలగొడతాడా? మాట్లాడదా? మీటింగ్ పెట్టి మాట్లాడతా, మైక్ పట్టుకు మాట్లాడతా, నీకు సిగ్గొచ్చే వరకు మాట్లాడతా, నేను మాట్లాడతా. ఏకే నేను మాట్లాడలా, లోపల ఉన్న మందు మాట్లాడుతోంది ఆ మనస్సాక్షి. ఈ రోజుతో ఆ పిల్లతో తిరుగుళ్ళు వదిలి జాగ్రత్త. ఏమైందండి గబుక్కున రాత్రి వేళ లేచి పాడుతున్నారు? చిన్నపిల్లల వేలు కూడా కోసుకున్నారు. ఏదో మనసు సరిగ్గా లేదులే. ఏమండి ఉంగరం ఏమైంది? ఇదిగో. అయ్యో అది కాదండి, ఓమని ఉంటుంది ఆ ఉంగరం. ఈ వేలుకుండేదే ఉంగరం. ఏమైందండి? బీచ్ కెళ్ళా కదా, ఎక్కడో జారిపోయి ఉంటుంది. పదండి పోయి వెతుకుదాం. ఈ రాత్రి వేళ బీచ్ లోన ఆ ఇసుకలో కనిపిస్తుందా? పిచ్చి మొద్దు, పోన్లే కొత్తది కొనుక్కుందాం. అది కాదండి, అది మనకు పెళ్లిలో పెట్టి అది ఎక్కడో జారిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు? చంపతి, జేకేబీ గారిని తప్పదాగి తిట్టాంగా. వరా, తాగితే ఒంటి మీద స్పృహ ఉండరా? అంత పొగర్రా నీకు. ఆ డ్రైవర్ సుందరం గారు అన్ని విషయాలు నాకు చెప్పాడు. మీ ఉద్యోగం ఊడిపోయింది, ఇకపై నువ్వు మృదంగా వదిలిపెట్టాల్సిందే. డ్రే అంతే, రోడ్లు అంటే అడుకోపో. అయ్యా అయ్యా అయ్యా, ఈ చండాలని క్షమించలేని ఒక్క మాట చెప్పండి అయ్యా. సర్లే లేవరా. జేకేబీ అంటే ఎవరు? మా అందరికీ దేవుడు. ఆ దేవుణ్ణి నిందించానే చచ్చాక నేను నరకానికే పోతాను, సందేహం లేదు. పాడలవాడు పోవడం లేదయ్యా. అది మాత్రమే కాదు, సడన్ గా తాగుడు ఆపేయకూడదట. అలా ఆపేస్తే ఆరోగ్యం పాడైపోతుందట, ఆయుర్వేదంలో చెప్పారు. అందుకే కచేరీ లేనప్పుడు కొంచెం లాగేస్తున్నాను. నిన్న కచేరీ జరిగిందా? లేదు కదా, అందుకే తాగాను. ఆ సీసాలు ఇకపై ఇకపై ఈ చేతులతో మరి ముట్టుకోనయ్యా. ఇప్పుడు తాగినందుకే రెండు చేతులు నరికి పారేయండి. చేతులు నరికితే కాళ్ళతో మృదంగా వాయిస్తావా? పారా.
అయ్యా ఒళ్ళు మరికి ఎన్నో మాటలు మాట్లాడానయ్యా, చలప చెప్పాడు. అయ్యా నేను చేసిన ఈ పాపం గంగానదిలో ఎన్నిసార్లు మునిగినా పోనే పోదయ్యా, ఎన్ని గంగల్లో మునిగినా సరే పోనే పోదు. ఇక ప్రాణం పోయినా తాగనని ఆ రోజు ఒట్టు వేశారే, కేవలం నా తృప్తి కోసమా? నీటి మీద రాతలేన సావిత్రి రుజువు చేశారన్నమాట. లేదమ్మా, నేను తప్పు చేయలేదు, నేను తాగలేదు, ఊరికే నటించాను. ఆ దేవుని మందలించడానికి నాకున్న యోగ్యత ఏంటి? కానీ తాగిన వాడు ఏదైనా మాట్లాడచ్చు కదా, అందుకే తాగుడని ముసుగును ఉపయోగించుకున్నాను. అయ్యగారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నన్ను క్షమించమ్మా. ఏదో సుఖంగా ఉంటే చాలు మీరు. రండి రండి కూర్చోండి, తీసుకోండి. ఏమిటిది తాళి నా మెళ్ళ కట్టడానికి? ఎందుకు? మీ జాతక ప్రకారం మొదటి పిల్లానికి సంతాన భాగ్యం లేదట, రెండో పిల్లానికే పుడతారట. రెండో పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమా? ఉండదు కదా, అంచేత ఓ మంచి రోజు చూసి మొదటి పెళ్ళానికే రెండో తాళి కడితే వెంటనే పిల్లలు పుడతారట. నాకు నేను ఇప్పుడు రెండో పెళ్ళాను అవుతాను కదా. చెప్పారు అన్ని తెలిసిన వాళ్ళే చెప్పారు, శాస్త్ర ప్రకారమే చెప్పారండి. ఇవాళ ఏకాదశి శుక్రవారం, తాళి కట్టండి.